కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో తెలంగాణ మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షులు గడ్డం సంపత్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఎంఆర్పీఎస్ వర్గీకరణ విషయంలో మోసం చేసిందని, ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే పంధ అవలంబించిందన్నారు. 14 సంవత్సరాల పాటు కల సీఎం కేసీఆర్ పోరాడి తెలంగాణ సాధించారని, కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ విషయంలో చిన్నచూపు చూస్తున్నాయని, తెలంగాణలో ఉన్న 16 ఎంపీ సీట్లను గెలిపించుకుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎస్సీ వర్గీకరణ విషయంలో అందరికీ న్యాయం చేయగలుగుతారని అన్నారు. అందుకే జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో 60 సంవత్సరాలుగా పరిపాలించినటువంటి బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈ రోజున మాదిగల పట్ల, దళితుల పట్ల, గిరిజనుల పట్ల, మహిళల పట్ల తీవ్ర వివక్ష చూపడంతో పాటు ఈ మోడీ హయాంలో అనేక హత్యలు, అఘాయిత్యాలు పెరిగిపోయినాయి. దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ ఏర్పాటు కావాల్సిన అవసరం ఉన్నది. 60 సంవత్సరాలు దేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఈరోజు అన్ని రంగాల్లో కూడా భారతదేశం వెనుకబాటుకు కారణమే అయ్యాయి. కాబట్టి తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధించినటువంటి సీఎం కేసీఆర్ గారి నేతృత్వంలో 14 సంవత్సరాల పాటు తెలంగాణ కోసం అవిశ్రాంతంగా పోరాడినటువంటి కేసీఆర్ గారు బంగారు తెలంగాణ వైపు మరి పరుగులు పెడతా ఉన్నారు. అదే రకంగా దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లోని నిరుపేదలకు, అన్ని వర్గాలకు న్యాయం చేయడానికి మరి ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మరి టీఆర్ఎస్కు సంబంధించినటువంటి 16 ఎంపీ స్థానాలు గెలిపించాలనేటువంటి విధంగా మరి కేసీఆర్ గారు దృఢంగా ఉన్నారు. మేము కూడా తెలంగాణ మాదిగ జేఏసీ పక్షాన తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం తరఫున కూడా మేము ఇక్కడ జహీరాబాద్ పార్లమెంటరీ పరిధిలో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తృత పర్యటన చేసి ఖచ్చితంగా జహీరాబాద్ నియోజకవర్గంలో మరోసారి బీబీ పాటిల్ గారిని అత్యధిక భారీ మెజారిటీతో గెలిపించుకోవడానికి కృషి చేస్తాం.